शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు ముందుగా మనం గోచారరీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము. కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి. మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుండే చాలామందికి. సో ఏంటంటే జనరల్గా మనం గోచారరీత్యా కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ దశ జరుగుతుంది, చంద్రాతు యోగాలు ఎలా ఉన్నాయి, నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మేము జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారుగా, అద్భుతంగా ప్రతి లాస్ట్ మంత్ అంతకుముందు చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. మనందరికీ కుంభరాశి వాళ్ళకి లగ్నంలో ఉన్న గురుడు ఉండడం, రవి ఉండడం విశేషమైన యోగం అండి. అంటే మీకు సెల్ఫ్ ఐడెంటిటీ బాగా ఉంటుంది, గుర్తింపు బాగా వస్తుంది, మీకంటే మీకు ఒక ఉన్నతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గురుడు ఉన్నాడు కాబట్టి మంచి పవర్ ఉంటుందండి మీకు. అంతేకాకుండా గుర్తింపుతో పాటు మీకు ముఖపరిచేస్తూ బాగుంటుంది. మీకు చాలా తెలివైన వాళ్ళు, ఎదురు వాళ్ళు సలహాలు ఇవ్వడం మీ తర్వాతే, జ్ఞాపశక్తి ఎక్కువ, అంత అద్భుతమైన తెలివితేట గల వాళ్ళు మీరు. ఇంకా ద్వితీయ భావాధిపతి కూడా గురుడు అవ్వడం వల్ల, గురుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల అంటే ధనయోగానికి అవకాశాలు ఎక్కువే. ఇబ్బంది పడతాం అవసరం లేదు. కుటుంబంలో గౌరవము, బంధువులుంటే ప్రీతి ఎక్కువ. మీకు చాలామంది విధంగా మీలో ఉన్నారు, చాలామంది గాయని గాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ద్వితీయ భావం బాగుంటే బాగుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి పాట పాడే తత్వం కూడా ఉంది కాబట్టి వాళ్ళకి సినిమా పాటలు పాడడానికి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మేము ముఖవర్చస్సు, కంఠధ్వని, ఉచ్చారణ చాలా బాగుంటుంది కదండి. అందుకనే యాంకర్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళ ఉచ్చారణ బాగుంటుంది కాబట్టి, ముఖవర్చస్సు కూడా బాగుంటుంది కాబట్టి ద్వితీయ భావం చూస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వాళ్ళ రంగంలో రాణించి తీరుతారు. ఇంకా నాలుగో భావంకి వద్దామండి. నాలుగో భావంలో రాహు అద్భుత యోగకారుడు కాదు కదా, కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. విదేశాల్లో ఉండేటి చేస్తాడు, విదేశ యానం కలిగేటి చేస్తాడు. మీకు ఏమవుతుందంటే చంద్రుడు కూడా వస్తున్నాడు అక్కడికి. అంటే 9వ తారీఖు 10వ తారీఖు ఫిబ్రవరిలో ఉచ్చలో ఉన్న చంద్రుడు, ఉచ్చలో ఉండి రాహు, రెండు ఉచ్చగ్రహాలు ఫోర్త్ భావన అంటే పర్ఫెక్ట్ కదండి. సుఖస్థానం కదా, బ్రహ్మాండంగా సుఖపడతారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించే వాళ్ళు ఎక్కువ. ఇంకా మీ మదర్ గారి యొక్క పరిస్థితి అంటారా, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉంటారు, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఆవిడకి. మీరు చాలామంది మీరు బంగారము, వస్త్ర ప్రీతి ఎక్కువ, వస్త్రాలు కొనుక్కుంటారు, విండి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ గురుడు వల్ల. ఈ విధంగా మీకు ఇంటికి ఆభరణాలు వస్తాయి. అంతేకాకుండా మీకు ఇంటికి మీరు చాలామంది ల్యాండ్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు, అవి వస్తాయి. తర్వాత గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రండి వీళ్ళు అంటే రైతులు ఉంటారు కదా, వ్యవసాయదారులు, వాళ్ళకు కూడా అండి మంచి అవకాశాలు ఉండడము, మంచి వాళ్ళ పంట సకాలంలో చేతికి రావడము, ఫైనాన్షియల్గా బాగుండడానికి ఈ నెల బాగుంది. సో ఫోర్త్ భావం చంద్ర రాహులు ఎక్కడ చెడిపోలా, చంద్రుడి యొక్క శుభ ఫలితాలని రాహు ఇచ్చి తీరతాడు. ఇంకా పంచమ భావం కదాం, పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదండి. గురుడు చూడడం వల్ల ఏంటి, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కుజుడు చూస్తున్నాడు కదా, దానివల్ల కుజు శుక్రులు చూస్తున్నారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అందులో ఉండే యాక్టర్స్కి, అందులో చేసే పనిచేసే సిబ్బందికి కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. పై వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారట్టుగా. ఈ బాగుంది కాబట్టి ముఖ్యంగా మీరు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అందరూ పై వాళ్ళు బాగుంటారు కాబట్టి అందరికి కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. పై వాళ్ళు అంటే ఈ రాశి గల వాళ్ళని అర్థం, కుంభరాశి గల వాళ్ళు బాగుంటారు అని అర్థం. అలాగే తర్వాత కొరియోగ్రాఫర్స్, వీళ్ళకి అవకాశాలు ఉండవడము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా డెవలప్ అవ్వడం, వ్యాపార అభివృద్ధి కలగడము. అలాగేనండి, ఇదంటే చాలామంది రైటర్స్ ఉన్నారు కదా, పాటలు రాసేవాళ్ళు, అంటే గేయ రచయితలు, చంద్రబోస్ లాంటి చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు రావడము, అభివృద్ధికరంగా ఉండడము, గుర్తింపుతో కలిసిన ధనం రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది. ఎక్కడ చెడిపోరా, కొరియోగ్రాఫర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, మ్యూజిక్ వాయించే వాళ్ళు తమ్మన్న గారు, చాలామంది పెద్ద పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళే కాకుండా చిన్న చిన్న మిగతా వాళ్ళకి కూడా మ్యూజిక్ అవకాశాలు ఉంటాయి. అంటే సంగీతపరంగా అభివృద్ధికరంగా ఉంటారు, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి
ఒక మాట చెప్పాలంటే అభివృద్ధి. ఎందుకంటే పంచమ భావం బాగుంది కాబట్టి. ఇంకా ఆరో భావం చూద్దామండి. ఇంకా ఆరో భావం చూసుకుంటే చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు ఏంటి, 17వ తారీఖుని 18వ తారీఖుని పౌర్ణమి చంద్రుడు. ఏమాత్రం ఈరోజు కూడా మర్చిపోకూడదు మనం. పౌర్ణమి చంద్రుడికి గురుదృష్టి, రవిదృష్టి, అంటే మీ రాశిలోంచే గజకేశ్వరి యోగం, రవితో కలిసిన చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు. సో సప్తమ భావాన్ని చూడడము విశేషమండి. అంటే ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. అంటే వివాహాలు దగ్గరకు వచ్చి కొంతమందికి ఆగిపోవడము జరిగే కొంతకాలం క్రితం వాళ్ళు వివాహాలు కుదిరిపోవడం, వివాహ శుభకార్యాలు ఈ నెల నుంచి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి. ఖచ్చితంగా మంచి వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా పాల వ్యాపారము, వస్త్ర వ్యాపారము, బంగారు వ్యాపారం, సప్తమ భావం కూడా చూస్తాం కదా ఆ వ్యాపారాభివృద్ధి, ఖచ్చితంగా హోటల్ వ్యాపారం కూడా ఈ సప్తమ భావం కాబట్టి కాంబినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఇంకా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మీ చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో గజకేశ్వర యోగం కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం కూడా తోడవుతుందండి. అంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి అదృష్టం తోడవుతుంది. ఇంకా 9వ భావం వద్దామండి. 9వ భావంలో 9వ భావానికి గురుదృష్టి, 9వ భావాధిపతి, 9వ భావానికి మీకు శనిదృష్టి ఉంది. 9వ భావాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. యోగమే కదండి. అంటే ఇంకోటి అంటే అష్టమాధిపతి బుధుడు కూడా వేయ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు. సో అది కూడా అష్టమాధిపతి 12వ హౌస్ లార్డ్తో ఒక చెప్పు పాయింట్ చెప్దాం. 8వ ఇంటివాడు 12 ఇంట్లో ఉండము, 12వ ఇంటివాడితో కలిసి ఉండడం వలన యోగమే కలుగుతుంది. అంటే విపరీత రాజయోగం కింద చెప్తాము. అంటే తలంపుకు వచ్చే ధనము అష్టమ భావంకు ఉంది, దీర్ఘాయుర్దాయం బాగుంది, కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, వచ్చినా త్వరగా బయటపడిపోతారు. ఈ పాయింట్ ఇందాక చెప్పలేదు నేను. ఎందుకంటే అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉండమే, అష్టమాధిపతి వ్యయస్థానాధిపతి కలిసి ఉండడం వలనే విమల యోగం అంటాం కదా. ఆ విమల యోగం ఖచ్చితంగా జరిగింది శని వలన. కాబట్టే సింహరాశి వాళ్ళకి అదే కుంభరాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్య విషయంలో, సంపదల విషయంలో, తలంకు వచ్చే ధనం విషయంలో, పూర్వజన్మ అదే మీ తాతల ముత్తాతల సంపాదించే ఆస్తుల విషయంలో కూడా మీకు యోగం కలుగుతుంది. ఇంకా 9వ భావం కూడా చూస్తాం కాబట్టి 9వ భావాధిపతి బ్రహ్మాండంగా ఉండే దూర ప్రాంత ప్రయాణాలు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చేసే ప్రయాణాలు, షూటింగ్ల కోసం దూర ప్రాంత ప్రయాణాలు, అంటే సినిమా వాళ్ళకి, టీవీ రంగులను వాళ్ళకి, ఆ వ్యాపారస్తులకి దూర ప్రాంత ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 9వ భావం చూడడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకండి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారం ఇందాక చెప్పినట్టుగానే వస్త్ర వ్యాపారంలోనూ గోల్డ్ వ్యాపారంలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, శనిదృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది, ఐరన్, స్టీల్, కోల్, అంటే సింగరణి కాలరీస్ వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే భూదానం చేసుకోమంటుంది, అదే కొంచెం భూమి దానం చేసుకున్నా మీ వ్యాపార అభివృద్ధితో పాటు శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనం ఎప్పుడో చెప్పుకుని ఉన్నాం కదా. అటువంటి వాళ్ళు మీ కుంభరాశి వాళ్ళు చేసుకుంటే తిరుగులేదన్నమాట. సో చెప్తాను. సో 9వ భావానికి ఎంత అద్భుతంగా ఉందండి. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళు కూడా మంచి బాగా చదవండి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9వ భావం ఎక్కడ చెడిపోలే, 9వ భావాన్ని చని చూస్తున్నారు కదా. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త పదవులు వస్తాయి, అంటే కొత్త పదవులు అలంకరిస్తారు మీరు. పైగా ఫైనాన్షియల్ భావం, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, మీకు ఆనందం కలుగుతుంది. 9వ భావాన్ని ఎప్పుడైతే గుడి చూస్తున్నాడో పొలిటికల్ రంగ అభివృద్ధి, 9వ భావాన్ని శని చూడడం వల్ల పొలిటికల్ రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానంలో కేతువు ఉన్నాడు కదా, కుజసమానుడు, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఎలా వస్తారు చేస్తారు. చంద్రుడు నీచ చంద్రుడు కూడా వస్తున్నాడు 24, 25 తారీఖుల్లో. నీచ చంద్రుడు, ఉచ్చ కుజుడు, ఏమవుతుంది, నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. అంటే ఈ నెల మొత్తం కూడా మీరు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కష్టపడి చదవండి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, పీజీ కోసం వెళ్తున్నారు చాలామంది డాక్టర్స్ చదువుతున్నారు. కొంతమంది నాకు ఫోన్ చేశారు పీజీ కోర్సులు చేరుతున్నారు. వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 9వ దశమస్థానం బాగుండడం వలన మీకు గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అంటే గవర్నమెంట్ దాంట్లోనే ఎక్కువ ప్రొఫెషనల్గా బాగుంటారంటే సింగరేణి కాలేజ్ కానీ, లేకపోతే మన ప్రభుత్వ రంగ సంస్థలే కదండి, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, అనేక రకాల వ్యాపార సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు కష్టపడి చదివే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందులో సందేహమే లేదు. ఇంకా లాభస్థానానికి వెళ్దామండి. లాభస్థానంలో ఎవరున్నారు, కుజుడితో కలిసిన శుక్రుడు, అత్యంత యోగకారుడు మీ రాశి వాళ్ళకి శుక్రుడు, 4వ ఇంటివాడు అండ్ 9వ ఇంటివాడు మాటల ఆయన 11వ భావంలో ఉన్నాడండి. కుజుడుతో కలిసినటువంటి శుక్రుడు లాభంలో 11, 3వ 11వ స్థానంలో పాపులు,
బ్రహ్మాండం అండి. అంటే ఏంటంటే మీకు తరగని సంపదలు, అవిచ్ఛిన్నమైన సంపదలు అంటారు చూడరా, అవి రావడానికి అవకాశం ఉంది. అంటే అందరికీ కాదు సుమా, మనకి భగవంతుడు ఎంత రాశాడు అంత. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే మినిస్టర్స్ పదవుల్లో మంచి మంచిగా వాళ్ళు ఉన్నతంగా ఉండే వాళ్ళకి, అనేక రకాల వ్యాపార సంస్థలకి, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ వాళ్ళ రీత్య భగవంతుడు తీస్తే అంత రీత్య అవిచ్ఛిన్నమైన సంపదలు, వినే విధేయతలు బాగా కనపరుస్తారండి. మీరు ఎదురు డబ్బు ఉంది కదా అని పొంగిపోవడము, అయితే ఒక గర్వం అవడం మీ రాశి వాళ్ళకి ఉండదు. వినయ విధేయతలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ కుజ శుక్రుల కాంబినేషన్ వలనే. తర్వాత మీకు బయట ఇంట బయట కూడా సేవక జనం ఉంటారండి, అదృష్టం కదా. అంటే మిమ్మల్ని కనిపెట్టుకుండేవాళ్ళు, మీరంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎంతోమంది కుంభరాశిలో వాళ్ళకి ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉంటారన్నమాట, అద్భుతం. ఇంకొకటి ఏంటంటే మీకన్నా పెద్దవాళ్ళు బాగా ఉంటారండి వాళ్ళని, మీ పెద్దవాళ్ళు అంటే అన్నదమ్మ అన్నయ్యలు కానీ అక్కలు కానీ, వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండడం, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అంటే 12-11 భావం అనేక రకాలుగా, అంటే 9th, 10th, దశమ 11th, అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ చెడిపోలే కుంభరాశి వాళ్ళకి, మీరు కష్టపడ్డమే. అష్టమ స్థానం కూడా ఎక్కడ చెడిపోయిందండి, ఎక్కడ చెడిపోలే. సప్తమ స్థానం చెడిపోయిందా, అదీ లేదు. 7, 8, 9, 10, 11 స్థానాలు బ్రహ్మాండంగా. ఇప్పుడు 12 స్థానం కలుద్దాం, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుందాం. 12 స్థానం కుంభరాశి వాళ్ళకి ఏనాటి చనిపోయాడు, ఏనాటి చనిపోయాడు అని చావగొట్టుకుంటున్నాం మనం అనుకుంటున్నాం కదా, అది తక్కువ. ఎందుకంటే ఆ శని అనేవాడు అంటే ఏనాటి చనిపోయాడు ఉంది, కానీ అంత ఆయన ఇచ్చే ప్రభావం తక్కువ. మనం ఆంజనేయ పూజ చేయించుకుంటాము, ఆయన స్వామి శరీశ్వరుడుగా పూజ చేయించుకుంటాం, ప్రభావం తగ్గుతుంది. చెప్పవలసిన విషయం ఏంటంటే 12th హౌస్లో ఉండడం, 8th హౌస్లో లార్డ్ అనేవాడు కుజుడు బుధుడు 12th హౌస్లో ఉండడం యోగం కదా మరి. అంటే ఇద్దరు పాపులు అంటే ఇద్దరు 8th హౌస్లో 12th హౌస్లాడు 12th హౌస్లో ఉండడం విపరీత రాజ్యోగం ఇస్తారు కదా. పైగా 12th హౌస్లో 12th హౌస్ ఎవడు, శని, అదే శని కదా, విమల యోగం. ఇన్ని యోగాలు పెట్టుకుని 12th హౌస్లో మనం శని గురించి తప్పుగా మాట్లాడుకోవడం తప్పు కదా. అన్ని యోగాలు ఉన్నాయండి ఈ నెలలో, ఇబ్బంది పడితే అవసరం లేదు. విమల యోగం ఉండేదంటే హాయిగా ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, విదేశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏమవుతుందంటే హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటలైజేషన్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటారు. కొంతమందికి కోర్టు పరిష్కార మార్గాలు జరుగుతాయి. కొంతమంది 12th హౌస్లో శని రవి కలిసిన శని కాబట్టి పోలీస్ స్టేషన్కి పోలీసులతో సంబంధం ఏంటంటే ఇబ్బందులు, అదే ఆ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పోలీసులతో కేసులు అవ్వడం ఏదో ఉండడానికి అవకాశం ఉంది. దాని నుంచి కూడా త్వరగా బయటపడడానికి, విముతి కలగడానికి అవకాశం ఉంది. ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి, విమల యోగం ఉంది కాబట్టి ఏ లేని ప్రభావం ఉన్నా సరే శనితో కలిసినటువంటి బుధుడు ఈజీ నెలలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 8th హౌస్లో 12th హౌస్లో యోగాని ఇచ్చి తీరుతారు. ఇంకా మనం రాహు గురించి చెప్పుకుందామండి. కలసర్ప దోషంలో ఉండిపోయాం మనం, అపసమయ కాదర్ప దోషంలో. ఎవరైతే అమ్మవారికి 9 మంగళవారాలు అపసమయ కాదర్ప దోషంలో 3.5 మధ్యలో 4.5 మధ్యలో చేస్తారు ఇది రాహుకాల పూజని, చేయించుకోండి చాలా మంచిది. ఈ మనం కరోనా వ్యాధి నుంచి కానీ అనేక రకాల వ్యాధి నుంచి మనం బయటపడిపోతాం. ఈ మోకాళ్ళ నొప్పులు, తల కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, అనారోగ్య సమస్యలు అటువంటి ఏమీ లేకుండా చక్కగా గురుబలం ఉంది కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అయి తీరుతారు. కుంభరాశి వాళ్ళు అద్భుతంగా ఉంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అండి సూర్యభగవాన్ ఆరాధన. సప్తమ స్థానాధిపతి కదా, సప్తమ స్థానం అంటే బిజినెస్లో, అలాగే భార్యాభర్తల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో ఆయన మంచి చేస్తారు కదా. ఆ సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో ఈ మాఘమాసం ప్రతిరోజు ప్రతి ఆదివారం చాలా పవిత్రమైన రోజులు. అందుకే కదండి మాఘమాసం స్నానం చేస్తాం పొద్దునపూట. మాఘస్నానం చాలా ఇంపార్టెంట్ కదా, చేయాల్సిందే. మనం చేస్తే అద్భుతమైన యోగం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాదండి ముఖ్యంగా ఆదివారం పూట కానీ, ఆదివారం పూట్ల ప్లస్ ఈ మాఘమాసంలో 8వ తారీఖు ఏమైనటువంటి రసప్తమి రోజుని సూర్యభగవాన్ ఆరోగ్యంతో మనం స్టార్ట్ చేయాలి కథ మన విధానాన్ని ఆ రోజుని. తర్వాత మనకి పూజా విషయకాలు పూజలు చేసుకోవాలి. స్వామికి పూజ చేసుకోవడము అన్నీ మీకు తెలుసు. శుభ్రంగా పూజ చేసేది ఒక బ్రాహ్మణ ఇంటికి పిలిచి మనము స్వయంపాక దానం కానీ, అంటే ముందర అన్నపరవణం కూడా నైవేద్యం పెట్టాలండి. బెల్లంతో చేసిన అన్నపరవణం నైవేద్యం పెట్టడం ముఖ్యం. తర్వాత ఆ బ్రాహ్మణ ఇంటికి పిలిచి భోజనం పెట్టడము లేదా స్వయంపాక దానము ఇవ్వడము. వస్త్రం అండి, వస్త్రం అంటే ఎర్రని వస్త్రము కట్టుకునేట్టు. సూర్యభగవానికి ఇష్టం కదా గోధుమలు ప్రియుడు, గోధుమలు కారు కూడా వాడు రవే కదా, బంగారు కారు కూడా వాడు రవి. సో రవి గురుల కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బంగారం దానం, గోధుమల దానం, ఎర్రని వస్త్రం దానం ఎవరైతే ఓ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి దానం చేస్తారో కొద్దిపాటి భూమిని కూడా దానం చేస్తారో. భూదానం వల్ల మీరు తీసుకున్న వాడు కూడా
అదే తీసుకున్న వాళ్ళు కూడా మంచి మంచి యోగం కలుగుతుందట, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. సో ఈ తరం వాళ్ళు అది కాకుండా మీరు చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి కూడా కలగడానికి అవకాశం ఎక్కువ. సో ఈ దానం చేయడం వల్ల శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి, బంగారం దానం చేయడం వల్ల శాశ్వతమైన ప్రాప్తి, ఏది బ్రహ్మలోక ప్రాప్తి. సో ఇది నా సొంత కవిత్వం కాదు, నేను చదివిందే మీకు చెప్తున్నా, నాకు తెలిసిందే చెప్తున్నా, మా గురువుగారు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళు అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉండాలని, తీర్థయాత్రలు చేయాలని, ఎప్పుడు కూడా గురువుగారితోటి పీఠాధిపతులు కలుస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతూ సౌభాగ్యంగా సంతోషకరంగా ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.